ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలకు తోడు దేశీయంగా కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఎటు ఎలక్షన్ డేట్స్ కూడా మనకు వచ్చేసాయి. సో ఈసారి మళ్ళీ ఏ ప్రభుత్వం అధికారంలో కొలువు తీరుతుంది అన్న డౌట్స్ ఏవి పెట్టుకోకుండా మార్కెట్స్ అయితే చాలా స్ట్రాంగ్ మొమెంటమ్ని కంటిన్యూ చేస్తున్నాయి. రీసెంట్గా వచ్చిన 11,200 హైని మళ్ళీ క్రాస్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. 11,000 ప్రస్తుతానికి మనకి 11,150 ఆడ్ లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్గా నిఫ్టీ ఉంది. అటు సెన్సెక్స్ కూడా 37,000 పాయింట్ల మార్క్ను క్రాస్ చేసి స్థిరంగా కొనసాగుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ రూపీ బాగా స్ట్రాంగ్ అవుతుంది. 28 పైస తగ్గి 69.86 దగ్గర ప్రస్తుతం రూపీ ట్రేడ్ కావడం కూడా చూస్తున్నాం. సో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ప్రస్తుతం మార్కెట్స్లో ఉన్నాయి. ఇవాళ ఒక ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల మద్దతు మనకి ఉంది. పిఎస్యు బ్యాంక్స్, మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ రంగ కౌంటర్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫామ్ చేస్తూ వస్తున్నాయి. ఇవి కాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ల గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. రెండు ఇండెక్స్లు ఆల్మోస్ట్ 1.5 నుంచి 2%, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే 2% పైనే రెండు ఇండెక్స్లు, అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు రెండు ట్రేడ్ అవుతున్నాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎంత యాక్టివిటీ ఉంది, ఈ స్టాక్స్ కోసం ఎంత అటు రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ హెచ్ఎన్ఐస్ పోటాపోటీ పడుతుందని చెప్పి మనం దీన్ని బట్టి మనం చూడాలి. ఎస్పెషల్లీ ఇవాళ మనకి ఎన్బిఎఫ్సి స్పేస్ ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉంది. క్యాన్ఫిన్ హోమ్స్ ఒకటి, ఎడిల్వైజ్ లాంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ ఉంది. అబౌవ్ 5% ఈ స్టాక్స్ అన్ని ట్రేడ్ అవుతున్నాయి. ఇవి కాకుండా ఈ వాటర్ బేస్ ఒకటి, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, వెంకీస్ లాంటి స్టాక్స్ అన్ని కూడా అబౌవ్ 5% ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. వెంకీస్ ఆల్మోస్ట్ 9% దాకా గెయిన్స్లో ఉంది. అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ కూడా 5% దాకా ప్లస్ గెయిన్స్ ట్రేడ్ అవుతున్నాయి. అటు ఇన్ఫ్రా స్పేస్లో దిలీప్ బిల్డ్కాన్ ఇవాళ కూడా ర్యాలీ కొనసాగిస్తుంది 6% మేర లాభాలతో. ఐఆర్బి ఇన్ఫ్రా ఒకటి 7% దాకా పెరిగింది. హెజ్జీ ఇన్ఫ్రా కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ని కంటిన్యూ చేస్తుంది. ఇవి కాకుండా మనకు కొద్దిగా టాటా గ్లోబల్ ఒకటి, ఫెడరల్ బ్యాంక్ ఒకటి, బటర్ఫ్లై గంధిమతి, V2 రీటైల్, వాటర్ బేస్, ఫిఎం ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అదే అబౌవ్ 5% దాకా వీటిలో గెయిన్స్ ఉన్నాయి. వీక్ అవుతున్న కౌంటర్స్లో ఎక్స్ డివిడెంట్ వల్ల మనకి ఆర్ఈసీ 7% డౌన్ చూపిస్తుంది. నాలుకో 5% డౌన్, బిర్లా కార్ప్ 5% డౌన్. వీటితో కాకుండా షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 11,700 అనేది లైఫ్ టైమ్ హై, చాలా దూరంగా ఉంది. బట్ ఈ మధ్య రీసెంట్గా వచ్చిన హై 11,200 మార్క్ని క్రాస్ చేసేట్టే కనిపిస్తుంది. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ దే ఆర్ ఆన్ ఫైర్. 2-2.5% ఇండెక్స్ గెయిన్స్లో కనిపిస్తుంది. సో ఇది సస్టైన్ అయ్యేట్టు కనిపిస్తుందా? నాట్ అన్ పెసిమిస్టిక్ వ్యూ, బట్ సమ్హౌ కాషన్ కోసం. అంటే క్వాలిటీ ఉన్న స్టాక్స్ మేబీ అండి. చిన్న రియాక్షన్ అనేది ఎప్పుడైనా వస్తుంది, దట్ వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేము. అంటే దే కెనాట్ బి మోర్ దెన్ యూనో 2-3-5% ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండెక్స్. నెంబర్ 2 స్క్రిప్ట్స్లో కూడా ఎక్కడైతే అది 15-20% షార్ప్గా ఒక 1-10 డేస్లో పెరిగాయో అందులో ఒక 5-10% దాకా దే క్యాన్ రియాక్ట్. అన్నీ రియాక్ట్ కావు, కొన్ని రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా విల్ దిస్ ర్యాలీ సస్టైన్ అండ్ గో ప్రీవియస్ హై కంటే ఎక్కువ వెళ్తుందా, దట్స్ డిబేటబుల్ అండి. ఎందుకంటే మనకి రాబోయేది ఎన్నికలు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేశారు. నెక్స్ట్ 2 మంత్స్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హాట్ పొలిటికల్ సినారియో. కాబట్టి ఐ థింక్ మార్కెట్ విల్ బి రేంజ్ బౌండ్. అంటే వన్ వే అప్ ఉండదు, వన్ వే డౌన్ కూడా ఉండదు. ఎందుకంటే ఎక్కడ మనకి పడ్డా కానీ డెఫినెట్లీ ఐ థింక్ దెర్ ఈస్ సమ్ బయింగ్ ఇంట్రెస్ట్ మనకి కనిపిస్తుందని చెప్పాలి. సో ఇక్కడ మనం గత 1-2 మంత్స్ నుంచి చెప్తూనే ఉన్నాం, ఎక్కడన్నా షార్ప్గా రియాక్షన్ వచ్చినప్పుడు కొద్దిగా డబ్బులు ఎక్కువ పెట్టుకోనండి, అదర్వైజ్ ఎస్ఐపి కంటిన్యూ చేయాలి. అండ్ ఈ ఆపర్చునిటీ మాత్రం యూజ్ చేసుకోవాలండి. ఇప్పటిదాకా మిస్ అయిన వాళ్ళు కూడా నథింగ్ టు వరీ అండి. ఎందుకంటే ఒక మేబీ అబౌట్ 10-20% స్టాక్సే పెరిగి ఉంటాయి, బట్ మెజారిటీ ఆఫ్ రీజనబుల్లీ గుడ్ క్వాలిటీ స్టాక్స్ ఇంకా దే హావ్ నాట్ ఎట్ పార్టిసిపేటెడ్, దే హావ్ నాట్ ఎట్ స్టార్టెడ్ అనే చెప్పొచ్చు. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ choose some selectively good stocks, maybe 1 or 2 price points lo ipadi kuda manam pre election kuda kone avakasam manakundi. But one need not be extremely pessimistic andi, endukante raboye rojullo ee avakasam edaithe political paranga manaku vachindi adi utilize cheskovali. Don't be fearful or scared. Endukante manaki election results etla vastund anedi nobody can predict. Sare ee opinion polls ivanni vastune untayi gaani gat konni dashabdala charitra chusukunte politics పక్కన పెట్టి జనరలీ ప్రైస్ డిస్కవరీ అనేది తర్వాత ఉంది. ఇట్ కెన్ బి షార్ప్లీ అప్ ఆర్ షార్ప్లీ డౌన్, బట్ ఒక 1-2 వీక్స్ లోపల ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ సెటిల్ డౌన్. ఎందుకంటే గతంలో చేసిన రిఫార్మ్స్ అవి కంప్లీట్లీ
రీవైండ్ చేయలేరు కొత్త గవర్నమెంట్ వాళ్ళు ఎవరు. అండ్ కొత్త గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా వస్తే దే విల్ ట్రై టు డూ బెటర్ ఓన్లీ. ఈ రోజుల్లో అది చేయకపోతే గవర్నమెంట్స్ ఓంట్ సర్వైవ్. కాబట్టి డోంట్ వరీ, పికప్ స్ట్రాంగ్ స్టాక్స్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ అండ్ బీ రెడీ విత్ మేజర్ మనీ సో దట్ యూ కెన్ ఆల్వేస్ బై వెన్ ద ఆపర్చునిటీ కమ్స్. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? ఇప్పుడు ఇంటర్మీడియరీ బుల్ ట్రెండ్ అనేది స్టిల్ మార్కెట్స్లో ఉంది, ఎవరు ఊహించలేదు, చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఇవి. సో ఈ ర్యాలీ అనేది ఎక్కడ దాకా మనకు అప్సైడ్ ఇండెక్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బ్యాంక్ నిఫ్టీ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్ ఆర్ అన్ ఫైర్. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద మీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ టు ట్రేడ్? మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 or 2 months మనం చెప్పుకుంటూనే ఉన్నాము మార్కెట్ బాగా మంత్లీ చార్ట్లోను వీక్లీ చార్ట్స్లోను బాగా కన్సాలిడేషన్ అవుతుందని, ట్రెండ్ కూడా బాగా బుల్లిష్ ప్యాటర్న్ కూడా ఏర్పడుతుంది, న్యూ హై కూడా టెస్ట్ చేసే అవకాశాలు ఉందని చెప్పుకోవడం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 or 2 weeks కూడా అనుకున్నాం. సో మార్కెట్ దాని తగ్గట్టుగానే పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంత క్రితం మనం లాస్ట్ 1 or 2 months బాగా నెగిటివ్ ట్రెండ్లో ఉన్న ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్బిఎఫ్సీస్ కూడా బాగా ఉంటుందని కూడా చెప్పుకున్నాము. ముత్తూట్ ఫైనాన్స్ కానీ, మన్నపురం, అలాగే బజాజ్ ఫిన్సో, బజాజ్ ఫైనాన్స్, ఈ 4 stocks కూడా ఒక మంచి రిటర్న్స్ ఇచ్చినట్టు కూడా మనం చూసాం. అలాగే బ్యాంక్స్లో కూడా చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో మార్కెట్ ఓవరాల్గా బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది, కాబట్టి ఈ లాంగ్ పొజిషన్స్నే కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే మనకి మార్కెట్ లాస్ట్ ఒక 1 week back 2 weeks back వచ్చిన హై 11,100 లెవెల్స్ని కూడా బ్రేక్అవుట్ చేసింది, కాబట్టి మార్కెట్ ఇంకా స్టడీగానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి మనం లాంగ్ పొజిషన్స్నే కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాంక్స్లో చూస్తే కనుక హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 2 బుల్లిష్గానే, అలాగే ఫెడరల్ బ్యాంక్ కూడా బాగా పాజిటివ్గా ఉంది, కాబట్టి వీటిలో లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే మనం డౌన్ సైడ్ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించాలి, కాబట్టి సేఫ్టీ మెషర్ తోటి మనకి 11,000 దగ్గర ఇప్పుడు ప్రస్తుతం సపోర్ట్ కనిపిస్తుంది. మొన్నటి వరకు 11,000 రెసిస్టెన్స్గా ఉండేది, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి 11,000 సపోర్ట్ అయింది. ఒకవేళ మార్కెట్ ఏదైనా కారణాల చేత 11,000 లెవెల్స్ కనుక బ్రేక్ అయ్యి రివర్స్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ప్యాటర్న్ వస్తే అప్పుడు ఎగ్జిట్ అవడానికి ప్రిపేర్ ఉండదు. సో ఆన్ ద హోల్ స్టాప్ లాస్లు పెట్టి లాంగ్ పొజిషన్ కంటిన్యూ చేయొచ్చు. ఎనీ స్టాక్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? ఎందుకంటే పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇంతకుముందు మీరు అన్నట్టు ఎన్బిఎఫ్సి స్టాక్స్లో కూడా మంచి బయింగ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. సో ఎన్బిఎఫ్సి చూస్తే కనుక లాస్ట్ ఈ 4 stocks బాగా రన్అప్ వచ్చి బాగా రిటర్న్స్ ఇచ్చినట్టు మనకి కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఇప్పుడు కొంచెం ఫార్మాలో 2 stocks చూడొచ్చు, ఒకటి అరవింద ఫార్మా, రెండోది బయోకాన్. సో అరవింద ఫార్మా అండ్ బయోకాన్ ప్రస్తుతం కన్సిడర్ చేసేట్టు కనిపిస్తుంది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. లేక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. శ్రీధర్రావు అడుగుతున్నారు, సో వాటర్ బేస్ తీసుకున్నారట, ప్రస్తుతం కొద్దిగా 15% లాస్లో ఉన్నారు, ఎగ్జిట్ అవ్వచ్చా, అరల్స్ హోల్డ్ చేసుకోవచ్చా వాటర్ బేస్? ఐ థింక్ ఈ ర్యాలీలో చూడండి, ఇవాళే అంటే కొద్దిగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లాస్ట్ 1 weekగా కొంచెం స్ట్రాంగ్ బయింగ్ అనేది జరుగుతుంది కాబట్టి, అండ్ ఓవరాల్ ఈ సెక్టర్లో కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ ర్యాలీ ఎక్కడ ఫిజిల్ అవుట్ అవుతుందో అక్కడ మాత్రం డెఫినెట్లీ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ, ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే తప్పకుండా కొద్దిగా ఒక 1 or 2 క్వాంటిటీ పాయింట్స్లో యూ షుడ్ సెల్, యూనో అట్లీస్ట్ 50-70% అండి, ఎందుకంటే ఈ ర్యాలీ కంటిన్యూస్లీ కొనసాగుతుందనే నమ్మకం మాత్రం లేదు. నిజామాబాద్ నుంచి వెంకటరెడ్డి మరో కాలర్. హలో, హలో సార్. అడగండి వెంకటరెడ్డి గారు. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి, ఆడిబుల్ గా లేదు వాయిస్. డాల్మియా షుగర్ సార్. ఓకే, 3000 షేర్స్ 140 లో ఉన్నాయి సార్. ఓకే, అది మరి 140 ప్రైస్ ఒకసారి సార్ లేకుంటే మరి బుక్ చేసుకోవచ్చు డాల్మియా భారత్. సో షుగర్ ప్యాక్ అంతా కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మేజర్ న్యూస్ అయిపోయింది. పెద్దగా షుగర్లో ఇక్కడ నుంచి న్యూస్ డ్రివెన్ ర్యాలీ ఉండే ఛాన్సెస్ లేదు. సో డాల్మియా, డాల్మియా భారత్ షుగర్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 90 rupees దగ్గర చాలా కాలం కన్సాలిడేషన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ షుగర్ స్టాక్స్లో చూస్తే కనుక ఈ మధ్య బాగా స్ట్రాంగ్ రన్అప్ వచ్చిన స్టాక్ డాల్మియా భారత్ షుగర్స్. కానీ ఈ లాస్ట్ 1 or 2 weeks కూడా చూస్తే కనుక స్టాక్ మంచి అప్రిసియేషన్ ఇచ్చింది. కాకపోతే మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు, టైమింగ్ కొంచెం ఓవర్బాట్ పొజిషన్లో తీసుకోవడం వల్ల కొంచెం టైమింగ్ డిసడ్వాంటేజ్ ఉంది. నా ఉద్దేశం అయితే ఇందాక సాగా చెప్పినట్టు న్యూస్ కూడా రావాల్సింది వచ్చేసింది కాబట్టి, న్యూస్ రాకముందే ఈ స్టాక్ బాగా ట్రెండింగ్ అయిపోయింది కాబట్టి ఒక చిన్న ప్రాఫిట్ వచ్చినా సరే నా ఉద్దేశం అయితే షుగర్ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. వెల్కమ్ బ్యాక్. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రమణ. అడగండి రమణ. అడిగాను ఇండస్ట్రీస్ 3 months
ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే 3 మంత్స్ అంటే మీరు టెక్నికల్స్ ఫాలో అయ్యి ఎగ్జాక్ట్ లెవెల్స్ ఫాలో అవ్వడం బెటర్ అండి. ఐ థింక్ ఇప్పుడు మార్కెట్ చిన్నగా లాస్ట్ 1 or 2 weeks బాగా పెరిగింది. ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఏమైనా సడన్లీ 10-15% స్పైక్స్ కానీ ఎట్లాగన్నా స్ట్రాంగ్ రికవరీస్ చూస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ మీరు లెవెల్స్ ఫాలో అయితే టెక్నికల్స్లో బెటర్ అండి. 3 మంత్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టాక్ అబౌట్. ఓకే, సతీష్ అడుగుతున్నారు ఆశాపురం మైన్స్ అట 29.15 ఆయన బై చేశారు 1500 shares ఫర్ 3 మంత్స్ షార్ట్ టర్మ్ హోల్డర్ రసెల్. ఆశాపురం మైన్స్ ఏమైనా ట్రాక్ చేస్తున్నారా? ఆశాపురం మైన్స్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా వీక్గా కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా ఇన్ఫ్యాక్ట్ 125 రూపాయల నుంచి 20 రూపాయలకి భారీగా పడిపోయిన స్టాక్. ఇప్పుడే కొంచెం ఒక లాస్ట్ 1 వీక్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరగడంతో ఈ స్టాక్ కూడా ఒక చిన్న రికవరీ అనేది వస్తుంది. ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక వీక్గా కనిపిస్తుంది, టెక్నికల్గా చూస్తే కనుక ఇప్పుడే ఒక రికవరీ వస్తుంది. నా ఉద్దేశం ఈ ర్యాలీలో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా వస్తుంది కాబట్టి ఏదైనా ఒక చిన్న ర్యాలీలో ఎగ్జిట్ అయిపోవడం మంచిది ఆశాపురం మైన్స్. లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. శ్రీధర్ పంపిస్తున్నారు అపోలో హాస్పిటల్ తీసుకున్నట్ట 1100లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఆర్ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా అని మీడియం టర్మ్ అని రాశారు. అపోలో హాస్పిటల్స్ కొద్దిగా యా బేసిక్లీ అన్ని హాస్పిటల్ షేర్స్ అంటే హెల్త్ కేర్లో హాస్పిటల్ ఈజ్ ఒక సెక్షన్ అండి. సో డెఫినెట్లీ అటువంటి వాటికి రాబోయే రోజుల్లో మంచి బిజినెస్ ప్రాస్పెక్ట్స్ బాగా పెరిగాయి. ఎందుకంటే రీసెంట్లీ ఆ ప్రధానమంత్రి గారి 5 lakhs పర్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ స్కీమ్ కానివ్వండి, రాబోయే రోజుల్లో డెఫినెట్లీ హెల్త్ కేర్ విల్ డూ వెల్. సో ఇది ఒక డార్మెంట్ షేర్ ఇప్పటిదాకా అంటే 40s పక్కన పెట్టినా అది కాంట్రవర్సీలో ఉంది. అమంగ్ లిస్టెడ్ హాస్పిటల్ షేర్స్లో ఇట్స్ ప్రెడామినెంట్లీ ద లీడింగ్ పొజిషన్, ఫాలోడ్ బై హెల్త్ కేర్ గ్లోబల్ ఇటువంటివి ఉన్నాయి 40s పక్కన పెట్టి. డెఫినెట్లీ నా ఉద్దేశంలో మాత్రం ఉంచమనే చెప్తానండి. కానీ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం లిక్విడిటీ బాగానే ఉంటుంది ఇందులో, ఎఫ్ఎండ్ఓలో కూడా ఉంది కాబట్టి. కొద్దిగా ఎక్కడన్నా స్పైక్స్ వచ్చినప్పుడు 10-15% అలా ఏదన్నా ఒకరోజు పెరగడం లేకపోతే 5-7% అట్లా అయినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ ఇట్స్ స్టాక్ టు హోల్డ్. ఓకే, ఇంకా మెయిల్స్ ఉన్నాయి కానీ బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.